హలో ఎవరీవన్, ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, ఆండ్రోనైన్ హాస్పిటల్స్, బేగంపేట్, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే, ఒక యాక్ట్ ఆఫ్ సెక్స్ అయిపోయిన తర్వాత సెకండ్ టైం సెక్స్ చేయడానికి ఎంత గ్యాప్ ఉండాలి, ఎంత గ్యాప్ ఉంటుంది న్యాచురల్గా అని దాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఒకటండి, ఒక్కసారి మీ స్పెర్మ్ ఎజాక్యులేట్ అంటే స్ఖలనం జరిగిపోయిన తర్వాత మళ్ళీ సెక్స్ చేయడానికి చాలా మందిలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఇండివిజువల్ బాడీ పైన ఉంటుంది. ఒకసారి స్ఖలనం జరిగిపోయిన తర్వాత దాన్ని డీటూమినెసెన్స్ అంటాం. ఇలా నార్మల్ మళ్ళీ మళ్ళీ మొత్తం ఎరెక్షన్ రావడానికి కొందరిలో హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, కొందరిలో 2-3 డేస్ కూడా పడుతుంది. ఇది అబ్సల్యూట్లీ నార్మల్, అది వాళ్ళ బాడీ టైప్. వెంటనే ఇవాళ సెక్స్ అయిపోయింది, ఇంకో గంట తర్వాత మళ్ళీ సెక్స్ చేయాలంటే చాలా మందిలో అది ఎరెక్షన్ రాకపోవచ్చు. సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది వచ్చి నాకు అడుగుతుంటారు, సార్ పెళ్ళైన కొత్తలో రాత్రి 3-5 సార్లు కూడా చేస్తున్నాను సార్, ఇప్పుడు ఒక్కసారి చేసిన తర్వాత. దాని గురించి మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదండి. అది మీ టైమింగ్, ఈ డీటర్మినేషన్స్ అంటాం, ఈ టైమింగ్ పెరిగి ఉంటుంది, దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఒక్కసారి చేసినా మంచి సాటిస్ఫైడ్గా హ్యాపీగా చేయండి. ఫస్ట్ టైం వచ్చిన ఆర్గాజం సెకండ్ థర్డ్లో రాదు, ఎందుకంటే ఒకసారి ఎజాక్యులేట్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంటుంది. లాస్ట్ ఒక 3-4 టైమ్స్ అయ్యేసరికి డ్రై ఎజాక్యులేట్స్ వస్తుంటాయి. సో బెటర్ థింగ్ ఆల్వేస్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఈజ్ ది బెస్ట్. థర్డ్ ఫోర్త్ అనేది మీ ఓపిక, కానీ ఎరెక్షన్ రాకపోతే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదో ప్రాబ్లం ఉందని ఖచ్చితంగా కానే కాదు, అది నార్మల్. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, సార్ నా ఫ్రెండ్ 3 టైమ్స్ చేసిండు, 4 టైమ్స్ చేసిండు నైట్లో అంటారు. సో అది మీ ఓన్ బాడీ, మీ బాడీ 1 టైం చేసినా అది కరెక్టే, సెకండ్ టైం చేయాలనే గ్యారంటీ లేదు. అది మీ ఇండివిజువల్ ప్లెజర్ పాయింట్స్. సో బెటర్ ఏంటంటే, సీ 1 టైం చేయండి, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ చేయండి. సో దానివల్ల మీ టైమింగ్ కూడా గ్యాప్ దొరుకుతుంది, మీ బాడీ కూడా రీస్టార్ట్ అవుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి ఎంత గ్యాప్ వచ్చినా దాంట్లో తప్పు లేదు, అదేదో మీకు ప్రాబ్లం ఉందని ఖచ్చితంగా కానే కాదు. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ.